వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మహా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. ముఖ్యంగా పండుగ ముందు రోజు కేంద్రం ఒక శుభవార్త చెప్పింది దేశ ప్రజలందరికీ. అంటే పెట్రోల్ ధరల గురించి కేంద్రం ఏదైనా మాట్లాడుతుంది అంటే భయపడిపోయి వెన్నులో వణుకు పుట్టే సగటు జీవికి పెట్రోల్ ధరల మీద ఒక ఉపశమనాన్ని ప్రకటించింది కేంద్రం. మరీ ముఖ్యంగా దీన్ని దీపావళి కానుకగా అభివర్ణించి ఏకంగా పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అయితే చాలామందిలో, అంటే ఒక్క పెట్రోల్ డీజిల్ పోయించుకునే వాళ్ళు మాత్రమే కాకుండా అన్నిటి మీద, అంటే సరుకులు రవాణా వీటన్నిటి మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ఎంతో కొంత ఊరట, అంటే పెట్రోల్ ధరలు దిగొస్తున్నాయా లేదంటే కేంద్రం ఆ భారాన్ని భరిస్తూ కేంద్రం ప్రజలకి ఒక దీపావళి కానుకగా ఇచ్చిందా అనేది చూడాలి. అయితే ఇదే బాటలో దాదాపుగా 15 రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. దాదాపుగా అందులో ఒక 10 రాష్ట్రాలు 7 రూపాయలను తగ్గించాయి, కర్ణాటక నుంచి మొదలు పెడితే అంత. ఈవెన్ అంటే ఒడిశా లాంటి రాష్ట్రాలు కూడా, నవీన్ పట్నాయక్ కూడా నిర్ణయం తీసుకున్నారు 3 రూపాయల నుంచి 4 రూపాయల వరకు డీజిల్ అండ్ పెట్రోల్ మీద. ఆయన కూడా అక్కడ ధరలు తగ్గించడం మనం చూస్తున్నాం. అసలు అందరికీ తెలిసిందే పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడైతే మనం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసుకొస్తారో అక్కడ నుంచి చమురు కంపెనీలు, ఈ ఆయిల్ కంపెనీస్ కొంత వాటా తీసుకుంటాయి, అక్కడ నుంచి కేంద్రం కొంత వ్యాట్ వేస్తుంది, అక్కడ నుంచి రాష్ట్రానికి వచ్చే వరకు కొంత పడుతుంది, ఆ తర్వాత పెట్రోల్ బంక్స్కి వచ్చే వరకు ఇక్కడ కొంత కమిషన్ ఉంటుంది. మొత్తానికి 30 రూపాయల ధర ఉన్న ఆయిల్ కొనుక్కొచ్చినప్పుడు 30 రూపాయలు ధర ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చే వరకు దాదాపుగా 2-3 ఇంతలు పెరిగి సగటు జీవి పెట్రోల్ పోయించుకునే వరకు ఆ స్థాయికి చేరుకుంటూ ఉంటుంది. బట్ అయితే ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఈ దీని పట్ల 15 రాష్ట్రాలు స్పందించాయి. తెలుగు రాష్ట్రాలు స్పందిస్తాయా లేదా? తెలుగు రాష్ట్రాలు కూడా తమ వాటాని తగ్గించుకొని ఎంతో కొంత ఉపశమనాన్ని రాష్ట్ర ప్రజల మీద చేస్తారా లేదా? ఒకవేళ నిజంగా ఆలోచన ఉంటే మిగతా రాష్ట్రాలలాగానే దీపావళి రోజే కేంద్రంతో పాటుగా ఆ కానుకొని రాష్ట్రాలు కూడా ప్రకటించి ఉంటే కాస్త దీపావళి పండుగ ప్రభావం, ఆనందం ఇంకాస్త ఎక్కువై ఉండేదేమో. మరి ఎందుకు ఇప్పటికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లోని ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎందుకు ప్రకటించలేదు? అసలు ఆలోచన చేస్తున్నాయా లేదా? మున్ముందు ఇంకేమైనా అంటే 7 రూపాయల కంటే భారీగా తగ్గించిన ధర మిగతా రాష్ట్రాల్లో 7 రూపాయలు, అంతకంటే ఎక్కువగా తగ్గించే అవకాశాలు ఉంటాయా? అసలు తగ్గించడం వైపు ఆలోచనే చేయడం లేదా? ఇదే అంశానికి సంబంధించి మార్నింగ్ డిబేట్లోకి వెళదాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే కరణే అరవింద్ గారు, టీఆర్ఎస్ నాయకులు జూమ్లో ఉన్నారు, అలాగే సుబ్రహ్మణ్యారెడ్డి గారు వైసీపీ నాయకులు ఏపీ నుంచి, ఆయన కూడా అందుబాటులో ఉన్నారు లైవ్లో, అలాగే రవికిరణ్ గారు బీజేపీ నాయకులు ఉన్నారు. నమస్తే అండి అందరికీ. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. రైట్, రవికిరణ్ గారు, లక్ష్మి గారు, రవికిరణ్ గారు, అంటే దీపావళి కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక్కసారిగా పెంచుతూ పెంచుతూ వచ్చి దీపావళి కోసమే ఇచ్చినట్టు చూడాలా లేదంటే అలా సడన్ గా, అంటే ఎలా వచ్చింది నిర్ణయం? పెట్రోల్ ధరలు ఏమైనా తగ్గాయా? లక్ష్మి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, మహా టీవీ వీక్షకులందరికి శుభోదయం అండి. ఓకే, పెట్రోల్ డీజిల్ రేట్లు చాలా పెరిగాయి, అది చాలా ఇబ్బందికర వాతావరణం. మధ్యతరగతి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనికి ఒక నేపథ్యం కూడా ఉంది. మనం కరోనా నేపథ్యంలో, ఓకే, అంత కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పడ్డాయి. ఆ లాభాన్ని మనం సగటే సిటిజన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వలేకపోయాం. ఎందుకు ఇవ్వలేకపోయాం అంటే కరోనా కారణంగా మనం ప్రాణాలు ముఖ్యం అని చెప్పేసి అందరూ లాక్డౌన్ లోకి వెళ్ళాం. దేశం మొత్తం లాక్డౌన్, అమెరికా లాంటి దేశం కూడా లాక్డౌన్ చేయడానికి సాధించలేదు. మనం లాక్డౌన్కి వెళ్ళడం వల్ల మనకు తెలుసు ఆర్థికంగా ఇబ్బంది పడిపోతాం, అందుకనే మన జీడిపి గ్రోత్ కానీ డ్రాస్టిక్ గా కింద పడిపోయింది. సో ఆదాయ వనరులు లేక ఆ యొక్క పెట్రోల్ రేట్ అలాగే మెయింటైన్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్, దానిపైన వ్యాట్కి అదనంగా కొంత డబ్బులు కూడా లీటర్ కి ఛార్జ్ చేసుకుంటూ అలా పెంచుకుంటూ వెళ్ళారు. ఈరోజు సెకండ్ వేవ్ చదివి చూసాం, ఆ తర్వాత దేశంలో ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, అలాగే జిఎస్టి కలెక్షన్స్ కూడా అక్టోబర్ నెలలో 130,000 కోట్ల రూపాయలు జిఎస్టి కలెక్షన్స్ వచ్చాయి. అలాగే రాష్ట్రాల్లో కూడా గతం కన్నా పోలిస్తే 90-20 పోలిస్తే కూడా 20% 25% కూడా రాష్ట్రాల్లో పెరిగాయి. సో ఒక ఆశాజీవ వాతావరణం ఉంది. ఈ సమయంలో ఎకానమీ కూడా వృద్ధి చెందవలసిన అవసరం ఉంది. అందుకనే అంతర్జాతీయంగా కూడా క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి, $80 above పెరుగుతున్నాయి. పెరుగుతుండంలో మనం ప్రజలకు ఉపశమనం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రజల నుంచి కూడా డిమాండ్ ఉంది. తప్పనిసరిగా ఏదో కొంతమంది కొన్ని పొలిటికల్ పార్టీలు రాజకీయంగా గెయిన్ అవ్వాలి లేకపోతే బీజేపీ రాష్ట్ర ఇబ్బంది అయింది కాబట్టి చేస్తున్నారు, ఇది తప్పు. కావాలనుకుంటే మేము ఎలక్షన్స్ ముందు కూడా తగ్గిస్తే అదో రకమైన ఆరోపణ చేసేవారు. అయితే ఇప్పుడు దీపావళి సందర్భంగా చేయదలుచుకుని ఇట్స్ హై టైం, ఇప్పుడు కానీ చేసేది సంతోషం. అయితే జనరల్ గా ఏమవుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఎన్డీ ఇతర రాష్ట్రాల్లో కూడా
ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయో మొత్తం బురదంతా కేంద్ర ప్రభుత్వమే చెల్లేస్తారు లక్ష్మి గారు. నిజానికారికి ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం దండేసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది, మోడీ గారు వసూలు చేస్తారని చెప్పేసి ఒక తప్పుడు ఎలిగేషన్ చేస్తున్నారు. అసలు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువ డబ్బులు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగటం వల్ల వాళ్ళు ఎక్కువ వసూలు చేస్తారు. ఇప్పుడు ఇందాక మీ ఉపద్గతలు చెప్పారు, మనకి దిగుమతి రేటు ఆల్మోస్ట్ 40 రూపీస్ ఉంటే కేంద్ర ప్రభుత్వం దాని మీద 32-33 రూపీస్ వరకు కేంద్ర ప్రభుత్వం ఛార్జ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏపీ రాష్ట్రంలో అయితే 31% బ్యాట్ ప్లస్ 5 రూపీస్ అడిషనల్ లీటర్ కి 5 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఇది 1% ఏమో 1 రూపీ ఏమో రోడ్ అని ఇంకో 4 రూపీస్ ఇంకో దానికి 5 రూపీస్ తీసుకుంటున్నారు. అలాగే తెలంగాణ కూడా ఎక్కువే ఉంది, పెట్రోల్ మీద 36%, అలాగే డీజిల్ మీద కూడా 27% వసూలు చేస్తాయి. అధికంగా ఉంది, వాళ్ళు ఆల్మోస్ట్ 38 రూపీస్ నుంచి 40 రూపీస్ వాళ్ళు గెయిన్ అవుతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలు. ఇది కాక కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వసూలు చేసి దాంట్లో 42% వెనక్కి ఇచ్చేస్తారు రాష్ట్రాలు. అంటే 33 లో మీరు 40% అంటే 12 రూపాయలు వరకు వెనక్కి వచ్చేస్తారు రాష్ట్రాలకి. సో కేంద్ర ప్రభుత్వం నెట్ మిగిలేది 20-22 రూపీస్ మాత్రమే ఉంటది, మిగతాదంతా రాష్ట్ర దాని విలువ మళ్ళీ రాష్ట్రానికి వస్తే రాష్ట్రానికి 40-41 రూపాయల వరకు రాష్ట్రాలు గెయిన్ అవుతాయి. సో మొత్తం గెయిన్ అయ్యేది రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే బురద మాత్రం కేంద్ర ప్రభుత్వం చెల్లేశారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అప్పీల్ చేశారు దీపావళి సందర్భంగా ఆలోకిస్తున్నారు, రాష్ట్రాలు కూడా దయచేసి మీరు కూడా సహకరించండి అంటే, మరి 15 రాష్ట్రాలు వరకు సహకరించాయి ఎన్డీఏతర పక్షాలు, ఎన్డీఏ రాష్ట్రాలు సహకరించాయి, ఎన్డీఏతర పక్షాలు కూడా మీరు అన్నట్టు ఒరిస్సా కూడా తగ్గించారు, అలాగే తమిళనాడు కూడా 2 నెలల క్రితమే ఒక అడుగు ముందుగానే తమిళనాడు ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 3 రూపాయలు తగ్గించాయి, అక్కడ కర్ణాటక రాష్ట్రాలు 7 రూపాయలు తగ్గించాయి. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా మోడీ గారి కేంద్ర ప్రభుత్వం 5 రూపాయలు పెట్రోల్ మీద తగ్గించినప్పటికీ ఎక్సైజ్ డ్యూటీలు తగ్గించడం వల్ల ఇప్పుడు రాష్ట్రాల్లో సుమారుగా 6 నుంచి 7 రూపాయల వరకు పెట్రోల్ తగ్గింది లక్ష్మి గారు. అలాగే డీజిల్ కూడా 11 నుంచి 13 రూపాయల వరకు తగ్గింది. సో తగ్గించిన రాష్ట్రాల్లో అయితే పెట్రోల్ అయితే 10 రూపాయలు వరకు తగ్గిపోయింది, డీజిల్ అయితే 20-22 రూపాయలు వరకు తగ్గిపోయింది. సో అలా తగ్గడం వల్ల ప్రజలకి ఇప్పుడు మనం ఇబ్బంది ఉన్నప్పుడు లక్ష్మి గారు మిగతా రాష్ట్రాలు ఎందుకు తగ్గించట్లేదు అంటారు, తగ్గిస్తాయా? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు మేము ఎందుకు చేయాలి, కొన్ని కొన్ని రాష్ట్రాలు వితండవాదాలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అయితే వితండవాదాలు చేయటాలు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు వితండవాదాలు ఏం చేయలేదు, కానీ కొన్ని కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వితండవాదాలు చేసి ఏదో రకరకాల రాంగ్ స్టేట్మెంట్, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా డబ్బులు వసూలు చేసేస్తుంది, అది మొత్తం ఎక్సైజ్ డ్యూటీ మొత్తం రద్దు చేసేంత వరకు మేము తగ్గించమని కొన్ని రాష్ట్రాలు చెప్తున్నారు. సో ఇట్లా అంటే వాళ్ళు ఇంకా ఈ బురదని కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ గారి మీద తల్లాలి, ఆ రకంగా విష ప్రచారం, వాళ్ళకున్నటువంటి అధికారం, వాళ్ళకున్న మీడియా బలంతో అలా చేసి రాజకీయంగా లబ్ధి పొందాలి అన్న ఆలోచనతో రాజకీయం చూస్తారు, కానీ ప్రజల కోసం చూడలేదు. తగ్గించిన తర్వాత కూడా బురద చల్లుతారంటారా రవికిరణ్ గారు? ఒక నిమిషం టిఆర్ఎస్ అండ్ వైసీపీ వర్షన్స్ తీసుకుందాం. ప్రభాకర్ గారు, అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అరవింద్ గారు, ఏంటి పరిస్థితి మరి? నిజంగానే 2 రోజులు అయిపోయింది కేంద్రం చెప్పి కూడా ఒక గుడ్ న్యూస్, అదే క్రమంలో తీసేసుకుంటే బాగుండేది కదా, అంటే హుజూరాబాద్ డిప్రెషన్ లో ఉన్నారా, లేదంటే మరి కాస్త పండుగ అయిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నారా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమైనా తగ్గించే ఆలోచనలు ఉన్నాయా? మేడం మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికి మంచినైన దండాలు మేడం, తెలంగాణ ఉద్యమ వందనాలు. ఇవాళ 15-20 సార్లు కేంద్రం పెంచి ఇవాళ 5 రూపాయలు పెట్రోల్ పైన 10 రూపాయలు డీజిల్ పైన తగ్గిస్తామని చెప్పారంటే సాధారణ వ్యక్తులందరూ కూడా ఇవాళ వాహన వినియోగదారుల దగ్గరికి మీలాంటి టీవీ ఛానల్ పోయి మైక్ పెట్టినప్పుడు వాళ్ళు చాలా సందర్భాలలో ఒకరు ఇద్దరు నలుగురు కాదు 100ల శాంపిల్ ఏమో తీసుకున్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్పిండ్రు మేడం. ఏమని చెప్పిండ్రు అంటే ఇది తాత్కాలికంగా వీళ్ళు ఈ 15 సార్లు పెంచిన తర్వాత ఆల్మోస్ట్ వీళ్ళు గత ఏడాది మార్చి నుండి మే వరకు 13 రూపాయలు డీజిల్ పై 16 రూపాయలు ఎక్సైజ్ సుముఖాన్ని పెట్రోల్ పై పెంచినప్పుడు, అంతేకాకుండా గత ఏడాది మే 5వ తేదీ నుంచి మన పెట్రోల్ పై 38.78 రూపాయలు డీజిల్ పై 29.3 పైసలు పెంచినటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేడం. ఇవాళ సామాన్యులు
ఇవాళ ఆకాశమే సామాన్యులకు ఇవాళ అది లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మనము స్కూల్ పిల్లల నుంచి ప్రారంభమైతే ఇవాళ నిత్యావసర వస్తువులకు అన్నిటికీ ఆకాశం ఎత్తుకు ధరలు పెరిగినటువంటి సందర్భం ఉంది. మీకే తెలుసు, మీరే అది చేసి ఉంటారు. డీజిల్ ఒకవేళ మనకు అది పెరిగితే కనుక అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా తప్పకుండా పెరగాలి. ఇప్పుడు అరవింద్ గారు, మనం పెరిగిన ధరల గురించి మాట్లాడడం లేదు, తగ్గిన ధరల గురించి మాట్లాడుతున్నాం. తగ్గిస్తుందా లేదా తెలంగాణ? యా తప్పకుండా మేడం, యా తప్పకుండా. అయితే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే మొన్న నైట్ ఏదో అది చేసింది కాబట్టి నిన్న ఎట్లాగో పండుగ ఉంది. ఇవాళ సారు నిర్ణయం తీసుకుంటారు తప్పకుండా. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి అడుగు వేస్తారు అని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాం మేడం. తప్పకుండా ఇవాళ రేపు కేబినెట్ నిర్ణయం తీసుకుంటది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుని వాటిపైన ఇక్కడ మన మన రాష్ట్ర పన్ను తగ్గించే ప్రయత్నంలో కూడా వారు అడుగుంటది అని చెప్పి ఆశాభావం.